రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము, ఇట్లా మోడీ గారు మోసం చేస్తే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు కావచ్చు, ప్రతి అసెంబ్లీలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రశేఖర్ రావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి, మోసపు మాటలుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖర్ రావు. అందుకే తెలంగాణ సమాజానికి, పాత్రికే మిత్రులకు, విశ్లేషకులకు, తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు, పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డును చూడండి. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖర్ రావు ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ రెండింటిని బేరీజు వేయండి, ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి, టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని, రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి. ఆ చర్చ ద్వారా 2023లో 100 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారంటీ, అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం. ఇంకొక మాట, పదే పదే ఆ రాష్ట్రంలా ఉందా, ఈ రాష్ట్రంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు. అసలు తాటి షర్ట్ అంతా వెరిగితే మెదడు మోకాళ్ళు ఉంటుంది అని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే, కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమూహమే భారతదేశము. రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్స్, కాంకరెన్స్ సబ్జెక్ట్స్ 3 రకాలుగా విభజించినము. స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఇట్లాంటి ఎయిర్లైన్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని శాఖలు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ముఖ్యమైన శాఖలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఆ నిర్ణయం జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నిర్ణయాలన్నీ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపము, అక్కడి ప్రజల యొక్క అవసరాలు, ఆ రాష్ట్రం యొక్క ఆదాయం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు వాళ్ళ వాళ్ళ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కార్యాచరణను తీసుకుంటారు. దానికి ఉదాహరణ, హిమాచల్ ప్రదేశ్లో ఉండే వాళ్లకు విపరీతమైన చలి మంచు ఉంటుంది కాబట్టి చలి నుంచి మంచు నుంచి కాపాడుకోవడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన రగ్గులు కావచ్చు, స్వెటర్లు కావచ్చు, హీటర్స్ కావచ్చు, ఇలాంటివి అక్కడ ప్రజలకు అవసరం. ఆ పక్కనే ఉండే రాజస్థాన్లో ఎడారి ఉంటుంది, ఇవన్నీ తీసుకొని పోయి ఎడారిలో ఉన్నోనికి ఇస్తే వాడు నెత్తి మీద కొట్టుకుంటాడా, హీటర్లు పెట్టుకొని వాడు ఏమైనా ఒళ్ళు కాల్చుకుంటాడా? అక్కడ తాగడానికి నీళ్లు కావాలి, వాళ్ళు చల్లగా ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు కావాలి. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నోడు ఆ ఇంట్లో ఉన్నోడే రెండింటిలో తేడా ఉంటుంది. ఒకడు ఫామ్లో హౌస్ కట్టుకుంటాడు, ఇంకొకడు హౌస్లోనే ఫామ్ పెంచుకుంటాడు వానికున్న వెసులుబాటును బట్టి. ఇక్కడ ఇక్కడ ఉండే జనాభా, ఇప్పుడు హిల్ ఏరియాస్ ఉన్నాయి, 7 సిస్టర్స్ అంటారు కదా, మిజోరాం, నాగాలాండ్, ఆ ప్రాంతాలను, అక్కడ ట్రైబల్స్, ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ట్రైబల్స్ ఎక్కువ. అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో 70% వరకు ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొక రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి,
ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అవసరాలను బట్టి ఈ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పించింది. జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఉండొద్దు. హరీష్ రావు వాదన అట్లుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాతీయ స్థాయిలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటి చాలు, మిగతా వాళ్ళంతా మున్సిపాలిటీస్ లాగా సేవలు అందించేసి వాళ్ళ దగ్గర సేవల యొక్క పన్నులు వసూలు చేసుకుంటే అయిపోద్ది. ఇక విధానపర నిర్ణయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, శాసనాలు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అంటే మీరు అసెంబ్లీలు రద్దు చేసేసి ముఖ్యమంత్రులు వద్దు, ప్రధానమంత్రి ఒక్కడు ఉంటే చాలు, జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే చాలు, అవి కింద అమలు చేస్తామని చెప్పదలుచుకుర్రా బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇస్తానప్పుడు కూడా ఇదే చర్చ చేశారు, మిగతా రాష్ట్రాలలో అన్నారా అని. మరి రాష్ట్రంలో అమలు చేసినాం కదా. ఛత్తీస్గఢ్లో ఒడ్లు కొనడానికి ఇవాళ 2960 రూపాయలు కొంటున్నాడు క్వింటాల్. ఇవాళ సిపిఎస్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశారు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో. ఇవాళ గృహలక్ష్మి పేరు మీద కర్ణాటకలో ఇండ్ల అవసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిండు, మహిళలకు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూను. అంటే నేను అనేది ఏంటంటే బుర్ర లేకుండా మొండి వాదనలకు చేయకు హరీష్ రావు. నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ ఏదో చదువుకున్నట్టు ఉన్నావు, నువ్వు చదువురానోళ్ళగా మాట్లాడవు. చదువురానోళ్ళు కూడా చెప్తురాయా ఆ ఇంటోడే ఈ ఇంటోడే నా ఇంట్లో నా సంసారం బట్టి చేసుకుంటా, నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చేసుకుంటా అని ఊర్లో చెప్తురు సామాన్యులు. ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద దొరలాగా అందరు బతకాలంటే కుదురుతుందా?